లో పన్నెండు పదమూడు పద్నాలుగు పేజీలను మీరు ఇందులో పన్నెండు పద్మూడు పద్నాలుగు పేజీ సో పన్నెండు దినచర్య పద్మూడు ఆహారంగా తినదగినవి తినకూడనివి దాని తర్వాత ప్రత్యేక సూచనలు ఈ నాలుగు పేజీలను మీరు సక్రమంగా ఒకటికి నాలుగు సార్లు చదివి అందులో విషయాలను కొంచెం సీరియస్గా తీసుకొని అప్పుడు మిగతా బుక్కులో ఉన్న మిగతా విషయాలను మీరు పాటించడం అన్నది చాలా ముఖ్యమైన విషయము ఇంకా రెండో విషయం మీ పుస్తకానికి సంబంధించినంతవరకు ఇందాక ఒకరు అడిగారు అంబలి ఎలా చేసుకోవాలి అన్నది ఇందులో అంబలి గురించి రాయడం జరిగింది దాని కిందనే ప్రతి ఒక్క విషయం గురించి తీపి పదార్థాల గురించి అన్నా అంబలి గురించి అన్నా ఇంకా బుచ్చి మెథడ్లో ప్రాసెసింగ్ గురించి అన్నా క్లుప్తంగా చెప్పడం జరిగింది బుక్లో కానీ దాంతో ప్రత్యేకంగా అర్థం కాని వాళ్ళు కానీ అర్థమైనా దాన్ని విశదీకరంగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్లకు ఆ బుక్లోనే కింద పేజీలో ఒక యూట్యూబ్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ యూట్యూబ్ లింకును కనుక మీరు కనుక మీ పిల్లలతో ఎవరైతే యూట్యూబ్లు రోజు చూస్తూ ఉంటారే వాళ్ళ ద్వారా కనుక క్లిక్ చేసి చూపించుకోగలిగితే మీకు ఏ రకంగా తయారు చేయాలన్నది వీడియోల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాలను గమనించి మీరు దీన్ని ఫాలో అవ్వడము అవడమే తరువుగా వెంటనే మీకు దీని ప్రభావం అనేది చూపిస్తుంది అన్న దానికి మామూలుగా ఖాదర్ సార్ గ్యారెంటీ ఇస్తాడు ఖాదర్ సార్ కంటే నేను దాన్ని చూసి అనుభవించి రోగం నుంచి అనారోగ్యం నుంచి రోగం ఆరోగ్యవంతుడు అయినోనిగా నేను గ్యారెంటీ ఇస్తున్నా ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాల్లో రెండో పుస్తకం ఒకటి మేము ఇందాక మాట్లాడింది ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము మన యొక్క ఆరోగ్యం బాగుపడమే కాకుండా మన భూమి తల్లి ఆరోగ్యం బాగుపడాలంటేనే అప్పుడే మనకు సరైన ఆహారాన్ని మనం పండించగలుగుతాము అందు గురించి దానికి సంబంధించిన కషాయాలు ఏ కషాయాలు వాడల్లా ఏది ఎట్లా తయారు చేయాలా ఏ పంటకు ఏ క్రిమిసంహారక మందులు బదులు ఏ మందులు మనం మనం తయారు చేసుకున్న మందులను తయారు చేసే విధానాన్ని గురించి కూడా ఇంకొక పుస్తకం ఇవ్వడం జరిగింది అది ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తయారు చేసిన బుక్ ఆ రెండు పుస్తకాలను మీరు కూడా ఆదరణ వాళ్ళే ఈ పుస్తకాన్ని కూడా ఇక్కడ ఈ పుస్తకాన్ని మీకు అందరికీ చేరవేసింది కూడా ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం వాళ్ళే మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి